ముఖ్యంగా అప్పుడు గ్రామంలో జెండా ఎగరడం జరిగింది. కేసీఆర్ ఆదేశాల మేరకు కేసీఆర్ వచ్చిన వద్దుగా రైతులు మాత్రము చాలా సుఖ సంతోషాలతోనున్నారు. ఈరోజు ప్రభుత్వం కేసీఆర్ రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఉచిత కరెంట్ 24 గంటలు కానీ ఇచ్చుట్ల ఈరోజు ప్రతి ఒక్క రైతు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఏదో వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు అంటున్నారు కానీ ఆ పార్టీ వాళ్ళు ఉన్ననాడు మాత్రం రైతులకు ఇబ్బంది. చూద్దామంటే కరెంటు కనలేకపో 24 గంటలు కరెంటు ఉంటే ఇవాళ రైతులము చాలా ఒక్కొక్కరు 10 ఎకరాలు 20 ఎకరాలు నాటేసుకుని ఎండిపోతలేవు. ఆ రోజు జమానాల ఒక అధ్యక్ర నాటేసుకొని పండియాలంటే కూడా చాలా కష్టం ఉండే. ఈరోజు మాట్లాడతారు, ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు, బీజేపీ వాళ్ళు మాట్లాడతారు, కేసీఆర్ ఏం చేసిందండి. ఈ రోజు 40 సంవత్సరాల కింద హల్దీబాగు ప్రాజెక్టు కడితే వెల్దుర్తికి 3 కిలోమీటర్లు నీళ్ళు దాలే. ఈరోజు కేసీఆర్ గోదావరికి వెళ్ళి తెచ్చి మన వెల్దుర్తి హల్దీబాగులో వచ్చి నిజాం సాగర్ నీళ్ళు వెళ్ళిపోతుంది తీసుకొస్తుంది. అంతకంటే ఎక్కువ ఏం కావాలి, అన్ని కనబడుతున్నాయి. ఈ రోజు ముసలిలో రోజు ఇంట్లో పోయి మేము పంచాలు చెప్తుంటే రెండు వేల పెంచింది వచ్చిన వద్దుగా వాళ్ళే కొడుకులుగా సేవ పెడుతున్నారు. రైతు బంధు రైతు బీమా పెట్టుబడి అన్ని ఇంత పూర్తి సీఎం మనకి ఇక దొరకడు. ఇంకా ఇసంటి సీఎం ఇంక 20 ఏళ్ళు ఉండాలని, ఆయనకు 100 ఏళ్ళు ఆయుష్ ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్. ఈరోజు 20 సంవత్సరాలు టీఆర్ఎస్ అభివృద్ధి 20 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు 20 సంవత్సరాల్లో తెలంగాణ ఏర్పడ్డాక ఎన్నో సంక్షేమాల కింద వచ్చి కూడా ఇవాళ అన్ని గట్టు పరిస్థితులు అయినాయి. ఎదుర్కొని కూడా ఇవాళ అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎదుర్కొని చేస్తున్నాం. ఏ రాష్ట్రం చేసిన విధంగా తెలంగాణ రాష్ట్రం కాగానే చాలా సంక్షేమ కార్యాలు అయినాయి. ఇవాళ దేశంలో తెలంగాణ అంటేనే మన చూస్తున్నారు అందరు, దేశంలో అందరూ మన ఈరోజు కూడా మన తెలంగాణలో ఏ ప్రాంతీయ పార్టీ లేని విధంగా రాష్ట్రంలో మన ఎన్నిలా ఇవాళ మన ప్రాంతీయ పార్టీ అంటే ఒక మన తెలంగాణ భవనే అవుతుందంటే కూడా దానికి అందరు గర్వపడాలి. మన తెలంగాణ గర్వ కారణం అది. తెలంగాణ స్థాపించినాడు ఎందుకు మళ్ళీ ఒక ఎంపీడీసీ ఏర్పడ్డది. ఈరోజు వరకు అన్ని ఎంపీడీసీలు కానీ జెడ్పీసీలు కానీ మండలి కానీ సర్పంచ్ కానీ అన్ని కైవసం చేసుకొని ఇవాళ తెలంగాణలో ఫస్ట్ ఉన్నాం. వెల్దుర్తి మండలం ఎమ్మెల్యే కూడా వెల్దుర్తి నుంచి ఏ ఎలక్షన్లో కూడా బంపర్ మెజార్టీ ఇస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డాక ఎన్నో సంక్షేమాలు, తెలంగాణ కళ్యాణ లక్ష్మి కానీ డబుల్ బెడ్రూమ్ కానీ పింఛన్లు కానీ రైతు బంధు రైతు బీమా ఎన్నో మిషన్ భైరత మిషన్ కాకతీయ రోడ్లు కానీ అన్ని రంగాలలో తెలంగాణ తొందరగా చేసిన కేసీఆర్ గారు ఇటువంటి కార్యక్రమం చేసుకుంటే ఈ కేసీఆర్ గారు ఇంకొక 20 సంవత్సరాలు ఉంటే రాష్ట్రం ఇంకా డెవలప్ అవుతుంది కాబట్టి అందరూ తెలంగాణ సహకరించాలి. ఆశీర్వాదం కోరుతున్నాను.